బాహుబలిని దేశం మొత్తం మీద ఎదిరించి హిట్ కొట్టిన ఒకే ఒక్క సినిమా ఇది. సినిమాలో విషయం ఉంటే చాలు, బయట ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని లెక్క చేయక్కర్లేదు అని కొన్ని సినిమాలు నిరూపిస్తూ ఉంటాయి. పోయిన సంవత్సరం చివరిలో ఎక్కడికి పోతావు చిన్నవాడాతో వచ్చిన హీరో నిఖిల్ సిద్ధార్థ్ పెద్ద నోట్ల రద్దు టైంలో కూడా సూపర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు ఈ యువకథా నాయకుడు కొత్త సినిమా కేశవ బాహుబలి ది కంక్లూజన్ రూపంలో ఉన్న అడ్డంకిని అధిగమించింది. బాహుబలి 2 దెబ్బకి ఆ తర్వాత వచ్చిన కొత్త సినిమాలన్నీ అల్లాడిపోతున్న టైంలో కేశవ దానికి ఎదురొడ్డి నిలిచాడు. ఈ సినిమాకు అనూహ్యమైన ఓపెనింగ్స్ వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్యాక్డ్ హౌస్తో మొదలైంది. నిఖిల్ కెరీర్లోనే అత్యధిక థియేటర్లతో రిలీజ్ చేసిన నేపథ్యంలో ఫస్ట్ వీకెండ్లోనే కేశవ బ్రేక్ ఈవెన్కు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.